సమంత మ్యాటర్ ఇంకా జనాలు వదలరా ఏంటి అసలు, లేకపోతే సమంతనే కావాలనే సోషల్ మీడియాలో ఉండాలి, అందరూ నా గురించే మాట్లాడుకోవాలి అన్నట్టుగా చేస్తున్నారా ఏంటి? రీసెంట్గా సద్గురు గారు కూడా పెళ్లి చేసుకోండి, రెండో పెళ్లి చేసుకోండి అన్నట్టుగా చెప్పారు, అసలు ఏంటి, ఏం జరుగుతుంది సమంత విషయంలో, ఎందుకంత టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది? అంటే రెండో పెళ్లి చేసుకోవటం తనకు పర్సనల్గా ఇష్టం లేదని, అయితే ఆయన ఒక అడ్వైజ్గా చెప్పాడు ఆ మాట అనేది బయటకు వచ్చిన మాట. రెండోది వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ప్రెజర్ ఉంది పెళ్లి చేసుకోమని. పాత రోజుల్లో ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఎర్లీ మ్యారేజ్ బెటరు అనే ధోరణిలో ఆవిడ చాలా సందర్భాల్లో మాట్లాడింది. కాబట్టి పెళ్లి మీద వ్యతిరేకత ఉండి కాదు, కానీ పెళ్లిలో ఉన్నటువంటి ఇతర ఇబ్బందులు ఆవిడని అటువైపు చూడటానికి భయపెడుతున్నాయి, అందుకని ఆగుతోంది ఆవిడ. సెకండ్ మ్యారేజ్ ఎవరైనా చేసుకోవాలి, సెకండ్ మ్యారేజ్ అని కాదు కానీ అసలు పెళ్ళి అనేది అవసరమా అని అంటే ఒక అనుభవం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొంత జ్ఞానం కూడా వస్తుంది, వెంటనే ఇంకొక పెళ్ళి అంటే రెడీ అవ్వకపోతే. అందుకని దానికి సంబంధించిన క్రైసిస్లో ఆవిడ ఉంది, కానీ దాంతో సంబంధం లేకుండానే ప్రపంచం అంతా మాట్లాడేసుకుంటున్నారు ఆయన అనటము. రెండోది వాళ్ళు ఇన్సిస్ట్ చేయటం, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్సిస్ట్ చేయటం. సో వాళ్ళ నాన్నగారు కూడా రీసెంట్గా ట్వీట్ చేశారు బాధపడుతూ. అవును, అయితే వాళ్ళది ఒక కోరిక ఉంది, ఈసారి క్రైస్తవ వివాహమే చేసుకోవాలను అనేది ఒక క్రిస్టియన్నే చేసుకోవాలను. ఓకే, క్రిస్టియన్ని చేసుకోవాలి అనేది. గతంలో నాగు చైతన్యాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందు కొన్ని క్రతువులు చేసి వీళ్ళు ఆవిడని ఇటువైపు కన్వర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అఫీషియల్గా లేదు కానీ హిందూ మతంలో ఆ ప్రక్రియ లేదు కానీ వీళ్ళు ఒక పూజలు అవి చేశారు, మొత్తానికి ఒక క్రతువు చేసి అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు, అక్కినేని ఫ్యామిలీ క్రతువు చేసి ఆవిడని హిందువుగా మార్చినట్టుగా ఒక ప్రోగ్రాం చేసి పెళ్లి చేశారు. ఓకే, కాబట్టి ఇప్పుడు వాళ్ళు సీరియస్గా క్రైస్తవ వివాహమే చేసుకోవాలను అని చెప్తున్నారు అమ్మాయికి. తను ఏం చేస్తుంది అనేది పూర్తిగా తన నిర్ణయమే, కానీ ఒక పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ గొడవలు ఏంటి అనేది తనకి ప్రాక్టికల్గా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇది ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి గతంలో చేసిన తప్పు రిపీట్ కాకుండా ఉండటానికి కొంత జాగ్రత్త తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. ఆవిడ ప్రస్తుతం ఆ జర్నీలో ఉంది. ఈలోపు రకరకాల ప్రచారాలు, ఈ ప్రచారాల ప్రభావం కూడా పడి ఇంకొంత స్పీడ్గా నిర్ణయం తీసుకుంటుంది అనే ఉద్దేశంతో వాంటెడ్గానే కొంతమంది ఆవిడ వెల్ విషర్స్ అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రచారం ఉధృతంగా చేస్తూ ఉండొచ్చు. ఓకే, అండ్ ఈ మధ్య అంటే ఎప్పుడు 24 అవర్స్ యాక్టివ్గా ఉంటాయి సోషల్ మీడియాలో సమంత, సో కొన్ని రోజుల నుంచి తను యాక్టివ్గా కనిపించట్లేదు, సో తనకి ఏదో స్కిన్ ప్రాబ్లం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అది కూడా ప్రచారం జరుగుతుంది, వాస్తవమా కాదా ఏంటి? అయితే ఆవిడ మేనేజర్ క్లియర్గా చెప్పేశాడు, అది ఆవిడకి ఏ ప్రాబ్లము లేదు, ఆవిడ బాగానే ఉంది, హ్యాపీగానే ఉన్నారు, ఇతర కారణాల చేత ఆవిడ యాక్టివ్గా లేరు. ఏమై ఉండొచ్చు సార్ ఆ కారణాలు? బహుశా అంటే కొత్త స్క్రిప్ట్లు వింటూ ఉండొచ్చు, కొత్త ప్లాన్స్లో ఉండొచ్చు, ఏం మాట్లాడినా అదేదో వివాదం అవుతోంది కాబట్టి కొంతకాలం సైలెంట్గా ఉందామనే నిర్ణయం కావచ్చు. గతంలో కూడా ఒక అంటే మహేష్ బాబుతో దూకుడు అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లం ఒకటి మాట్లాడుకున్నారు, అప్పట్లో ఈ స్కిన్ ప్రాబ్లం గురించి మాట్లాడారు, అది మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో టైంలో ఆ ప్రచారం జరిగింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్నే తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేస్తున్నారు ఇక్కడ. అంతకు మించి పెద్దగా అంటే ఒకటి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఆవిడ బయటకు వచ్చేయటం, ఇప్పుడు ఏం చేయబోతోంది అనేది జనరల్గానే క్యూరియాసిటీ ఉంది అందరిలో. సో ఆవిడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తారు, ఇంక ఇవ్వకపోయేసరికి సొంత కథలు స్టార్ట్ చేస్తారు సోషల్ మీడియాలో వాడతారు. అంటే వీటి ద్వారా ప్రెజరైజ్ చేయటం అనే ప్రోగ్రాంలో ఆవిడ వెల్ విషర్స్ అనుకునే వాళ్ళ పాత్ర ఉండొచ్చు, కుటుంబం పాత్ర కూడా ఉండొచ్చు. వాళ్ళు ఓపెన్గా రకరకాలుగా మాట్లాడుతున్నారు, ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళు కూడా బయటకు మాట్లాడుతున్నారు తొందరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేది, దాన్ని పట్టుకొని మిగిలిన వాళ్ళు అడ్వాన్స్ అయి మాట్లాడుతున్నారు. సో ఓన్లీ కెరియర్ మీదే ఇప్పుడు ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. అలాగే నాగు చైతన్య కూడా పెళ్ళి అనేది ప్రస్తుతానికి లేదు అనే మాట్లాడుతున్నాడు, ఆయన పెళ్ళి ఆలోచన ప్రస్తుతానికి లేదు అనే మాట్లాడుతున్నాడు.
కానీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ప్రపంచం అంతా ఏగర్గా వెయిట్ చేస్తాం. ఆ వెయిట్ చేస్తూ ఈ మాటలు మాట్లాడటం ద్వారా ప్రెజర్ పెంచి ఏదో ఒకటి ఏదో ఒక సైడ్ లాగే ప్రయత్నం అయితే జరుగుతుంది. వాంటెడ్గానే ఇతనికి నడుస్తుంది, అదే ఆవిడకి ఇంకొంచెం ఎక్కువ మోతాజులో నడుస్తుంది. సో మామూలుగా నిప్పులు ఏందే పొగరాదు అంటారు కదా సార్, అలాగా నిజంగానే ఈ స్కిన్ డిసీజ్ అనేది ఉందా లేదా ఏంటి అసలు? లేదు, అది లేదనే విషయం అతను క్లియర్గా చెప్తున్నాడు. ఓకే, ఆవిడ షూట్లో కూడా ఉన్నారు, కొన్ని బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి, అవి చేస్తున్నారు అని కూడా మాట్లాడాడు. అతను ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా బయటకు వస్తుంది, యశోద, యశోద వస్తుంది, ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఆవిడ చేతిలో ఉన్నాయి, అలాగే వెబ్ సిరీస్లు కూడా కొన్నిటికి సైన్ చేసి ఉంది ఆవిడ, కాబట్టి బిజీ బిజీ షెడ్యూల్లో ఉంది. కెరియర్ ఎక్కడ అసలు బ్రేక్ అనేది లేదు ప్రస్తుతానికి సమంతకైతే? లేదు లేదు. సో వీళ్ళిద్దరు కెరియర్ చూసుకుంటే ఎవరిది బాగున్నట్టు సార్? అంటే నాగ చైతన్య సమంత కెరీర్ తను క్రియేట్ చేసుకున్నటువంటి వరల్డ్ అది. సమంతకు సంబంధించి నాగ చైతన్యకు అలా కాదు, అది బ్యాకప్ ఉంది ఆయనకి. ఆయన ఒక వంశం తాలూకా హీరో కాబట్టి ఆ బ్యాకప్ ఉంటుంది, ఆ నడక నడుస్తుంది. సొంత స్టూడియో, సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి వాళ్ళకి, సొంత పంపిణీ వ్యవస్థలు ఉన్నాయి, కాబట్టి అతని ఇష్యూ కాదు అసలు. ఓకే, ఈవిడ కెరీర్ ఎలా నడుపుతుంది అనేదే ప్రధానమైన విషయం. ఎటువంటి సపోర్టు లేకుండా తన యుద్ధం తనే చేస్తుంది ఆవిడ. ఫ్యామిలీ నుంచి ఇబ్బందులు ఉన్నప్పటికీ తన యుద్ధం తనే చేస్తుంది, కాబట్టి ఆవిడ గురించి మాట్లాడటమే ప్రధానంగా నడుస్తుంది. కానీ అతనికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, అతనికి వెనకాల రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఆయన సురేష్ మూవీస్ వారికి మనవడే, అలాగే అన్నపూర్ణ సంస్థకి మనవడే, కాబట్టి ఒక పెద్ద నిర్మాత రామానాయుడు గారి మనవడు ఆయన, కాబట్టి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు.